జగన్ మోహన్ రెడ్డి గారు కాళ్ళ బేరానికి వచ్చినట్లు. అంటే దీంట్లో ఎంత రాక్షస ఆనందం ఉందో నాకు అర్థం కావట్లా. దేశంలో కానీ లేదా ప్రపంచంలో కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ లేదా మన సమాజంలో కానీ ఎక్కడైనా సరే కుటుంబ కలహాలు అనేవి సహజమే. కుటుంబంలోని వ్యక్తులు ఉమ్మడిగా ఉండేవాళ్ళు ఉంటారు, ఆస్తులు పంచుకునేవాళ్ళు ఉంటారు. ఆస్తులు పంచుకోవడానికి ఏమైనా అడ్డంకులుంటే కొంత సమయం వరకు ఆగిపోయి తర్వాత అడ్డంకులు తీరిన తర్వాత ఆస్తులు పంచుకోవటం సర్వసాధారణమైనటువంటి విషయం. ఈ ఆస్తులు పంచుకున్నటువంటి విధానానికి ఒక ఏదో దాన్ని ఏదో సామె చెప్తారే, దాన్ని ఏమంటారో కూడా అర్థం కావట్లేదు. ఘోరమైనటువంటి పదాలు, కర్కశంగా ఆలోచనలు చేయటం, ఏదో విచిత్రమైనటువంటి ఆనందాలు పొందటం, ఇలా చేశారేమో ఆ పత్రిక వాళ్ళు అని అనిపిస్తూ ఉంది. కాళ్ళబేరానికి రావటం ఏంటి? చెల్లెలకి అన్నగారు ఇవ్వాల్సినటువంటి ఆస్తులు ఇవ్వటం అనేది కాళ్ళబేరానికి వచ్చినట్టు ఎట్లా అవుతుంది? అది రాజకీయ కోణంలో ఎందుకు ఆలోచించాలి అంటున్నా నేను. అవును సార్, రాజకీయ కోణంలో ఆలోచించటం ఎంత దుర్మార్గం అని అంటున్నాను నేను. రాజకీయాల్లో, భారతదేశ రాజకీయాల్లో, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకే కుటుంబంలో ఇద్దరు చిరొక పార్టీలో ఉండేటటువంటి సందర్భాలు అనేక అనేకాలను, ఒకటి కాదు రెండు కాదు. నీలం సంజీవ్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉంటే ఆయన సోదరుడు రాజశేఖర్ రెడ్డి గారు కమ్యూనిస్టులో ఉండేవాడు. ఈ రకంగా అనేకమైనటువంటి ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారి సోదరుడైనటువంటి నారా రామ్మూర్తి నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడా లేదా? వాళ్ళిద్దరూ చెరొక పార్టీలో ఉన్నారా లేదా? అంటే ఆ తర్వాత నారా రామ్మూర్తి నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసిపోయారు. అంటే చంద్రబాబు నాయుడు గారు రామ్మూర్తి నాయుడు గారితో కాళ్ళబేరానికి వచ్చినట్ట, రామ్మూర్తి నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారితో కాళ్ళబేరానికి వచ్చినట్లా? రెండు దశాబ్దాలుగా, ఒకటి కాదు రెండు కాదు, రెండు దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి కుటుంబాలు వేరువేరుగా ఉంటున్నాయి. రెండు రెండు పార్టీల్లో ఉంటున్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి గారు వాళ్ళ నాన్నగారు స్థాపించినటువంటి పార్టీని కాదని చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని అంగీకరించక, ఇష్టపడక రాజశేఖర రెడ్డి గారిని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఎంపీగా గెలిచి మంత్రిగా పదవి చేసి ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీని వదిలినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలోకి మాత్రం రాకుండా భారతీయ జనతా పార్టీలో కొనసాగినటువంటి చరిత్ర. మరి ఆమె వచ్చేసి ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారితో కలవడానికి, భారతీయ జనతా పార్టీని కలపడానికి పురంధేశ్వర్ గారే ముఖ్య కారణమైన ఆయన 100 రోజుల సెలబ్రేషన్లో చాలా గర్వంగా చాటుకున్నాడు. అంటే పురంధేశ్వరి గారి కాళ్ళబేరానికి చంద్రబాబు నాయుడు వచ్చినట్ట, చంద్రబాబు నాయుడు గారి కాళ్ళబేరానికి పురంధేశ్వర్ గారు వెళ్ళినట్ట. ఆయన ఎన్టీ రామారావు గారి మరొక కుమారుడు హరికృష్ణ గారు ఊరు వాడా తిరుగుతూ అన్నా తెలుగుదేశం పార్టీని పెట్టి చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారి మీద హరికృష్ణ గారు చేసినటువంటి ఆరోపణలు ఆఖరికి ఎదురు పార్టీ అయినటువంటి కాంగ్రెస్ వాళ్ళు లేదా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా చేయలే. అంతటి ఘోరమైనటువంటి ఆరోపణలు ఆ రోజున హరికృష్ణ గారు చేశారు. హరికృష్ణ గారు చేసినప్పుడు అదే హరికృష్ణ గారిని మళ్ళీ పార్టీలోకి పిలుచుకొని ఉన్నటువంటి ఏకైక ఎంపీ, రాజ్యసభ ఏకైక ఎంపీ అవకాశాన్ని హరికృష్ణ గారికి ఇచ్చారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హరికృష్ణ గారి కాళ్ళు పట్టుకున్నారా? హరికృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టుకున్నారా? అంటే పైశాచిక ఆనందం, ఈ పదం ఇందాక గుర్తు రాలేదు, ఇప్పుడు వచ్చింది. అది పైశాచిక ఆనందం అనమాట. చంద్రబాబు నాయుడు గారి భజన చేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ ఖననం చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఏది జరిగినా సరే రాజకీయంగా దానిని రాజకీయ రంగు పులివి ప్రజల్లోకి తీసుకెళ్ళి సునకానందం పొందటం, రాక్షసానందం పొందటం,
అనాలి ఈ వార్తలను బట్టి చూస్తే. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా, జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం ఏంటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల్సినటువంటి అవసరం, కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపాల్సిన కానీ అవసరం వస్తే షర్మిల గారు ఏ రకంగా ఆపగలుగుతారామా? షర్మిల గారికి ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆమెకున్నటువంటి శాంటిటీ ఏంటి? ఆమె అధ్యక్షురాలు అయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమైనా ఒక ఎమ్మెల్యేని గెలిపించగలిగిందా, లేదన్నా ఒక ఎంపీని గెలిపించగలిగిందా? కాంగ్రెస్ పార్టీలో ఆమెకి ఉన్నటువంటి స్థాయి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో కలవదలుచుకుంటే ఆపేదెవరు? రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కావాలనుకుంటే కలిసిపోతారు. అసలు కలవాల్సిన అవసరము జగన్మోహన్ రెడ్డి గారిని కలుపుకొని పోవాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉండేమో, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్తో కలవాల్సినటువంటి అవసరం ఏం లేదే. ఏమో వాళ్ళకి ఏమైనా ఓట్లు ఉన్నాయనా, లేకపోతే సీట్లు ఉన్నాయనా, లేకపోతే ఏమున్నదని చెప్పేసి కలుస్తారు? కనీసం ఈ టీవీ డిబేట్స్ వాళ్ళు కాంగ్రెస్ ప్రతినిధులను డిబేట్లు కూడా పిలవరే. అంటే కాంగ్రెస్కి రాష్ట్రంలో ఉన్నటువంటి గుర్తింపు ఆ స్థాయి. అటువంటి కాంగ్రెస్తో ఏ విధంగా కలుస్తారు, ఎందుకు కలుస్తారు? మరి ఆ రోజునేమో ఆస్తులు ఇవ్వనప్పుడేమో తల్లిని చెల్లిని డబ్బు కోసం ఆస్తి కోసం ఎల్లగొట్టాడంటారా వీళ్ళే? ఈ రోజున మరి ఏ రోజుకైనా సార్, ఆ రోజు మనకు తెలిసినంత వరకు మీకు నాకు తెలియదు కదండీ, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అడ్డంకి ఏంటంటే ఈడీ జప్తు చేసింది. నాకున్న సమాచారం మేరకు ఈడీ ఆస్తులను జప్తు చేసినటువంటి ఆస్తులను పంచే అధికారం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. షర్మిలమ్మ గారు అంతవరకు కూడా ఆగలేక నీకు నీ ఆస్తులు ఎటు నీకే వస్తాయి కదా, ధర్మం నీ వైపే ఉంది కదా, మనమేమి తప్పు చేయలేదు కదా, కిట్ ప్రోకోకి మనమేం పాల్గొనలేదు కదా, నీకు వచ్చేనాటికి డబ్బులు వస్తాయి కాబట్టి నీ ఆస్తులు నీకు వస్తాయి కాబట్టి వాటి ధర కిమ్మత్తు నాకు డబ్బు కట్టమని అడిగింది ఆవిడ. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేకపోయారు, ఇవ్వలేదు. దానిని ఏదో ఒక కుటుంబ పెద్దలు కూర్చొని అందరు కూర్చొని ఏదో ఒక పరిష్కారం చేసుకున్నారేమో అది కూడా మాకు తెలియదు. దానికి వీళ్ళకు వచ్చిన కడుపు మంట ఏంటండి, వీళ్ళకు వచ్చిన బాధ ఏంటండి, దాని రాజకీయంగా పొలమటం ఏంటండి, ఇది ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అండి. చంద్రబాబు నాయుడు గారిని తిట్టిని తిట్టు తిట్టకుండా తిట్టిన ఉన్నటువంటి పురంధేశ్వర గారు కానివ్వండి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కానీ, ఆయన ఒక పుస్తకమే వేశాడు చంద్రబాబు నాయుడు గారి అవినీతి మీద. మరి మహానాడు చందాలు కూడా లాక్కెళ్ళేవాడని వాడుకునేవాడని చంద్రబాబు నాయుడు గారి మీద డబ్బు పిశాచి అని చెప్పేసి అన్నారు. మరి హరికృష్ణ గారు అయితే అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి తిట్టని తిట్టు లేదు. మరి అలాంటివి వాళ్లే కలిసిపోయారు కదా, వీళ్ళు కలిస్తే వీళ్ళకి ఎందుకు కడుపు మంట? అదేమన్నా వార్త? ఒక కుటుంబంలో ఇద్దరు ఒక రక్త సంబంధికులు ఇద్దరి మధ్య జరిగినటువంటి ఆస్తుల పంపకాల వాటా అనేది వార్త? లేకపోతే తెనాలిలో ఒక ఆడపిల్లని తల మీద మోదితే గృహ కోల్పోయి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి 2 రోజులుగా హాస్పిటల్లో ఉన్నటువంటిది అమ్మాయి వార్త, లేదా అనంతపురం జిల్లాలో అత్తని కోడల్ని మానభంగం చేసింది వార్త, చంపేసింది వార్త, పసికందుల్ని కామవాంచితోటి హత్యలు చేస్తుంది వార్త, ఈ వార్తలు ఎక్కడ కనపడవు? విజయనగరం గొర్ల గ్రామంలో పదుల సంఖ్యలో మరి డయేరియా చోకి చనిపోతుంటే ఆ వార్తలు కనపడవు. ఏమిటండి ఇది, అన్నా చెల్లెళ్ళు ఆస్తులు పంచుకున్నది వార్త, దానికి రాజకీయ వక్రీకరణలు, ఇటువంటి జర్నలిజాన్ని ఏమనాలో మీరే చెప్పండి. సార్, బెంగళూరు వేదిక జగన్మోహన్ రెడ్డి ఆస్తుల వాటా కూడా సిరిమిలాకిస్తున్నారంటూ కూడా కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి సార్.
బెంగళూరు వేదికగా కాకపోతే పులివెందుల వేదికగా ఇచ్చుకుంటారు. ఎక్కడ ఏ వేదికగా ఇచ్చుకుంటారు వాళ్ళ కుటుంబం వాళ్ళ ఇష్టం. వీళ్ళకు వచ్చిన కడుపు మంట ఏంటి నా సూటి ప్రశ్న మీకు అర్థం కావట్లా. అంటే వాళ్ళు సెట్ అవ్వకూడదనే నిన్నటిదాకా వాళ్ళు సెట్ వాళ్ళు వ్యతిరేకంగా ఉండబట్టి తల్లిని చెల్లిని ఎల్లగొట్టాడు అని చెప్పుకున్నాం. ఇక మనకు అవకాశం ఉండదనే వీళ్ళ కడుపు మంట. మీకు వచ్చిన బాధ ఏంటంటున్నా ఏ ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉండలేక చీలిపోయే వాళ్ళు ఉన్నారు. ఆస్తులు నా ఒకరి మీద ఒకరు నమ్మకం ఉన్నంత కాలం ఉంచుకుంటారు. నమ్మకమే కాదు ఇక్కడ నా ఆస్తులు నేను అనుభవించాలనేటటువంటి ఆలోచన ఆశ స్వేచ్ఛాయుతంగా నా ఆస్తులు నేను అనుభవించుకోవాలనేటటువంటి కోరిక కూడా ఆస్తులు పంపకానికి ఒక కారణం కావచ్చు. అసలు అది రాజకీయ అంశం ఎలా అవుతుంది? దానికి రాజకీయ రంగు రుద్దాల్సినటువంటి అవసరం ఏంటి? రాజకీయ కోణంలో దాన్ని ఎందుకు చూడాలి? ఒక అన్న చెల్లెలకి ఇవ్వాల్సినటువంటి ఆస్తిని ఇద్దామనుకున్నటువంటి ఆస్తిని ఇవ్వటంలో తప్పేంటి? దాని మీద ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చలేంటి? ఈ ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఏమైనా ఉందా? ప్రజా సమస్యలను పక్కన పెట్టేసి ప్రజా సమస్యలను తప్పుదారి పట్టించేసి ఈ సమస్యల గురించి మాట్లాడటం ఏంటి? ఇదేదో సమస్య, ఇది ఎట్లా సమస్య అయితే? అన్నా జిల్లాలకు సంబంధించింది, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి విషయం. వాళ్ళు కింద పడతారు మీద పడతారు, వాళ్ళు కావాల్సింది పంచుకుంటారు, వాళ్ళు ఇష్టమైంది ఇచ్చుకుంటారు, వాళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారు. మీకు వచ్చిన కడుపు మంట ఏంటి అనేది నా ప్రశ్న. సార్ 2029 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్తో దోస్తీ అయినట్టుగా వస్తున్న వార్తలపైన మీరేమంటారు సార్? కాంగ్రెస్తో దోస్తీ కట్టవలసిన పని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేనే లేదు. ఈ రోజున మీరు కొంచెం లోతుగా ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు కాదు కాళ్ళబేరానికి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు కాళ్ళబేరానికి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కాళ్ళబేరానికి రావడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఇన్వాల్వ్మెంట్ ఉందనేటువంటి ఆరోపణలు ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో గతంలో చేసినటువంటి ఈడీ జప్తు కాకుండా మరొక 23 కోట్ల రూపాయలు తాజాగా జప్తు చేశారు. అంటే ఆ కేసు దుమ్ము దులిపింది, బూజు దులిపింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. ఆ కేసును పట్టించుకుంటుంది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఏ అక్కడేమీ లేదు. ఎంత ఎతికినా ఎంత ఒక దశాబ్ద కాలం పైగా వాటి మీద ఎంత పరిశోధనలు చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ రాబోతా ఉంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి కేసుని స్కిల్ స్కామ్ కేసులో ఇరుక్కొని ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇబ్బందుల్లో ఉన్నాడో ఆ ఇబ్బందుల్ని కప్పిపుచ్చటం కోసం, టాపిక్ డైవర్షన్ చేయటం కోసం, ప్రజల మధ్యకి టాపిక్ రాకుండా చేయటం కోసం ఈ 29 ఎన్నికల అవసరాలు ఎవరు అవసరాలు అంటే వాళ్ళు పిలుస్తారు, ఎవరు అవసరాలు అంటే వాళ్ళు వెళ్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరితోటి పొత్తు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు రాకపోవచ్చు. నైతికంగా అవసరం అనుకుంటే ఇంటి కూటమి వైపు వెళ్ళొచ్చు. దాన్ని ఇప్పుడే దాన్ని ఎట్లా చెప్తారు? ఊహాజనితంగా ఎందుకు చెప్తారు? భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా 2019 నుంచి 2024 వరకు అంతకుముందు భార్యనే ఏలుకోలేనటువంటి మోడీ గారు భారతదేశాన్ని పరిపాలిస్తాడని విమర్శించినోడు, అదేవిధంగా బంగాళాఖాతంలో కలిపేయాలి ఇది అమిత్ షా గారిని మోడీ గారిని అని చెప్పినోడు, 2019 నుంచి 2024 వరకు కాదు నేటి వరకు కూడా ఒక్క మాట అంటే ఒక్క మాట అన్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను గురించి ఏది ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం
ఏవి పట్టించుకోకపోయినా సరే ప్రశ్నించేటటువంటి దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఉందా? ఎందుకు ఉండదంటే, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారితో భారతీయ జనతా పార్టీ వాడు పొత్తు పెట్టి, ఎందుకంటే మొన్న కుదిరిన పొత్తు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాదు 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 మాకు అవసరం లేదంటేనే వాళ్ళకు వాళ్ళు కలిసింది. ఈ రోజున ప్రజల ప్రయోజనాలని తాకట్టు పెట్టి పణంగా పెట్టి కేసుల గురించి దడుస్తూ చంద్రబాబు నాయుడు అనేటటువంటి మన ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు కలవకూడదు భవిష్యత్తులో కూడా అనే దానిలో స్కెచ్లో భాగమే కాంగ్రెస్లో కలుస్తున్నాడు అనే చేసేటటువంటి ఈ యొక్క ప్రచారం అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం.